జంగారెడ్డిగూడెం పట్టణంలోని జెడ్పీ బాలవనంతర పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్కూల్ హెడ్ మాస్టర్ లావుకుమారి పీడీ జయరాజుల నేతృత్వంలో విద్యార్థులు పట్టణ వీధుల్లో తిరంగా ర్యాలీ నిర్వహించారు. పాఠశాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు మూడు రంగుల బెలూన్లు చేతపట్టుకుని జాతీయ జెండాతో దేశభక్తి గీతాలు ఆలపిస్తూ పట్టణ వీధుల్లో ర్యాలీ జరిపారు. అనంతరం స్కూల్ ఆవరణలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే వనమట్ల ఎలీజా, మున్సిపల్ చైర్పర్సన్ బత్తెన నాగలక్ష్మి, జెడ్పీటీసీ పొల్లాడి బాబ్జీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎస్ఎంసీ చైర్మన్ పి మృత్యుంజయరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అదేవిధంగా గత సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన కొల్లేపరి మోహన చంద్రకు పూర్వ విద్యార్థి కాసర నరసింహరెడ్డి భార్య సత్యవతి జ్ఞాపకార్థం బంగారు పతకం అందజేశారు. ఆ తర్వాత స్థానంలో నిలిచిన మట్టపర్తి చరణ్, సాయి పవన్, దుండి రాజేష్లకు దాతల సహకారంతో నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, సిబ్బంది పాల్గొన్నారు. చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎంతో మంది త్యాగజనులు ఎంతో కష్టపడి ధన మాన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా మరి విదేశీ పాలకులతో పోరాడి ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ఈ స్వాతంత్ర యొక్క ఫలాలు మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందాలని, మనమందరం కూడా ఆ దిశగా కృషి చేయాలని, ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ, సౌభ్రతత్వం, సమానత్వం అందరికి అందేలాగా మనం అందరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. మనమే కాదు, మనం అనుభవించేటటువంటి యొక్క స్వాతంత్ర్యం యొక్క ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలాగా మనందరం కూడా కృషి చేయడానికి ఈ రోజున మనందరం కూడా నడుం బిగించాలని పిలుపునిస్తా ఉన్నాను.